చంద్రశేఖర్ గారు గాని దిగడానికి కారణం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాని ఊరికే తెలియకుండా ఉన్నదని నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను గత 3-4 టైమ్స్ గా. రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ లో కూడా లాస్ట్ టైం నేను మెన్షన్ అప్పుడు డ్రగ్స్ ఇష్యూ అవనివ్వండి, ఇంకొక ఒక లేడీ ఆర్టిస్ట్ ఇష్యూ అవనివ్వండి, మేమందరం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు, మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే విదిన్ ద మా ఏం జరుగుతుంది, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడతా, ఇదంతా ఇర్రెస్పెక్టివ్ అండి. ఇది ఒక ఫ్యామిలీ, మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్ గా సొసైటీలో సినిమా వాళ్ళు అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది ఇక్కడ నుంచి జరగకూడదు, ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతురు యాక్ట్ చేస్తున్నారు, మన నరేష్ వాళ్ళ కొడుకు యాక్ట్ చేస్తున్నారు, ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా ఇదే ప్రొఫెషన్ లోకి వస్తున్నాము. ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైనది? ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక లాయరో అంటే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వేరే ఒక సినిమా ఆర్టిస్ట్ అనే వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గౌరవిస్తారు, గౌరవించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రౌడ్ అని చెప్పుకునేలా చేయాలని నాకుందండి స్ట్రాంగ్. నాకు సినిమా వాళ్ళని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది, ఎప్పుడు ఎవరు మాట్లాడినా నేను ఎదిరిస్తానని నేను మాట్లాడతాను. మీ మీడియాలోనే చాలాసార్లు మాట్లాడాను నేను, బట్ దీనికి ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. మనం స్ట్రాంగ్ గా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు, మనం సైలెంట్ గా ఏమన్నా పడుతుంటే అంటూనే ఉంటారు. అలా ఎందుకు అనాలి? వి నీడ్ ఎ వాయిస్. విఆర్ వన్, విఆర్ ఫ్యామిలీ, విఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ 110 థింగ్స్. విఆర్ బ్లెస్డ్ టు బి అన్ ఆర్టిస్ట్, ఇస్ అ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ గిఫ్ట్. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక గౌరవం. నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నేనే చెప్పాను, సో విదిన్ ద అసోసియేషన్ ఏం జరుగుతుంది, ఎందుకు కంటెస్టింగ్ వచ్చింది, ఇప్పుడు అనానిమస్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టర్న్ చేసినారు ఇంతకు ముందు. ఇప్పుడు మాతో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారో మన అందరినీ చూసాము, వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తామన్నప్పుడు ఐ మీన్ వాళ్ళు ఓపెన్గా ఎస్ అని చెప్పేసి ఉంటే అసలు ఇదంతా ఉండదు కదా. ఇప్పటికి కూడా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయనో, వాళ్ళ రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఎవరికి తెలియదు, ఈ ప్యానెల్లో వాళ్ళు గెలవచ్చు, ఆ ప్యానెల్లో వాళ్ళు గెలిచి ఫైనల్ అందరం కలిసి వర్క్ చేయబోతున్నాం. మేము 110% ఒకటిగానే పనిచేస్తాం. అవర్ మెయిన్ మోటివ్ ఈస్ ఇప్పుడు నరేష్ కళ డ్రీమ్. ఇప్పుడు తను మా బ్రదర్, మా అన్నయ్య ఫ్రెండ్, నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో తను అంటే కూడా నాకు అంతే తెలుసు, ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ ఇంటిలోంచి ఒక రూపాయి తెచ్చి పెట్టి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో బేసికల్గా సో తను ఏదన్నా తను చెప్పింది చేస్తాడు, తను స్ట్రాంగ్ గా నిలబడతాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను రాజశేఖర్ గారు రీజన్లోకి వచ్చామండి. మేము మా ఇద్దరి గురించి మీ అందరికీ తెలుసు, ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతాం, మాకు నచ్చకపోతే ఎలాంటిదైనా కాదు తప్పు అని చెప్తాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంత ధైర్యంగా నేను ఈ ప్యానెల్లో నరేష్ అంటే నేను ఇండిపెండెంట్ గా కూడా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. నన్ను మమ్మల్ని కూడా చాలా మంది అన్నారు, రాజశేఖర్ గారు మీరు ప్రెసిడెంట్ గా చేయొచ్చు కదా సార్, నాది కాదు, మాకు ప్రెసిడెంట్ గా తన నేను వచ్చి చేసేసేయడానికి దీని గురించి తను చేసినంత అధ్యయనం మేము చేయలేదు. తను ఎంత వర్క్ చేసినాడంటే విని మేము ఇద్దరిని నిజంగా షాక్ అయ్యాము. ఇంత ఉందా, ఇంత ఒక ఎంత డీప్ గా వెళ్ళి తను ఎంత స్టడీ చేసిన్నాడు, చాలా లెబోరియస్ వర్క్ చేసి ఉన్నాడు తను. అండ్ ఇప్పుడు ఈ హోల్ ప్యానల్ కూడా తను అంత నమ్మి అందరు వచ్చి ముందుకు వచ్చి చేసినామంటే బికాస్ ఈ రియల్లీ వర్క్ అండి, సచ్ హార్డ్ వర్క్ ఇస్ డన్. ఇట్స్ నాట్ వాట్ ఎవర్ తను ఇప్పుడు ముందు పెట్టిన పేపర్లు కాదు, దాని వెనక అంత హార్డ్ వర్క్ ఉంది. సో డెఫినెట్ గా నాకు ఒకటి మటుకు నేను బిలీవ్ చేస్తాను, న్యాయంగా ధర్మంగా చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుందని. సో డెఫినెట్ గా మేము సక్సెస్ అవుతామని చాలా నమ్మకం ఉంది. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఏంటంటే, మనం ఓట్ చేస్తేనేంటి చేయకపోతే ఏంటని అనుకోకుండా ప్లీజ్ అందరూ ఓటున్న వాళ్ళందరూ ఓటింగ్కి రండి. దయచేసి నేనా, నరేష్ గారా, రాజశేఖర్ గారా, లేకపోతే ఇంకొకటి ఏం మాట్లాడారు అన్నది మనసులో పెట్టుకోకుండా మీరు ఆలోచించండి ఒక క్షణం ఓటేసే ముందు, ఈ క్యాండిడేట్ పనిచేయగలడా లేదా, చేయగలడని ఏమాత్రం నమ్మకున్నా ప్లీజ్ దయచేసి ఓట్ చేయండి. మా ప్యానల్ని మొత్తం మీరు గెలిపిస్తే మేము అనుకున్నాయని మేము చేయగలం. ఇప్పుడు మేనిఫెస్టో ధైర్యంగా మేము రిలీజ్ చేసి మీ అందరికి ఇస్తున్నాము, ప్రెస్కి ఇచ్చి మీరు జస్ట్ పబ్లిష్ చేయండి అని చెప్తున్నామంటే విఆర్ సో కాన్ఫిడెంట్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ అందులో ఉన్నదని. చెయ్యిన రోజు మేము నిలబెట్టి అడిగితే మేము అందరం నిలబడి ఎక్కడ నిలబెట్టిన 10 మంది ముందులో మేము వచ్చి సమాధానం చెప్తాం మీకు. సో విఆర్ సో కాన్ఫిడెంట్, ప్లీజ్ గివ్ అస్ అ ఛాన్స్, ఒక అవకాశం ఇచ్చి చూడండి. హీ విల్ డూ వండర్స్, తనతో పాటు మేమందరం కూడా విల్ డూ వండర్స్. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ప్యానల్ని గెలిపించండి, అందరూ దయచేసి ఓటింగ్ కరండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.